మీరు ఏ భాషలో మాట్లాడతారో ఆ భాషనే వాడండి. పాలిష్ భాషను మనం అస్సలే వాడాలి. ఏనుగును ఎనుగేనండి, ఏనుగు వేరు ఎనుగు వేరు. కంచె అంటాం మనం, కంచె కాదు ఏనుగు, ఎనుగు. ఎనుగంటే ఇట్లా కట్టెలతో నాటేది ఎనుగు. కొయ్యకాలు, కొయ్యంగా మిగిలింది కొయ్యకాలు. తెలంగాణ భాష ఎంత అద్భుతమైనదంటే మనం ఏమంటాం, కొలమారింది అంటాం, అస్సలు అన్నది సరాన పడ్డది అన్నారు. స్వరము కంఠం, కంఠం గడ్డం తిరిగింది కాబట్టి సరాన పడ్డది అనాలి. సకలం ముక్కులం పెట్టుకొని కూర్చున్నాము అనాలి. అద్భుతమైన పదం సకలం, అన్ని ముక్కులం ముడుచుకున్నాం కాబట్టి అన్ని ముడుచుకొని కూర్చున్నాడని సకలం ముక్కులం అంట. సకలం ముక్కులం, సకలం ముక్కులమే అనాలి. పాసిం పట్టేసి కూర్చున్నాడు అని ఎప్పుడు కూడా అనాలి. లాగం లాగనాలి, దీన్ని లాగి తొడుగుతాం కాబట్టి లాగు. అంగాలు కప్పాడు కాబట్టి అంగి, గుండ్రంగు ఉన్నది కాబట్టి గుండు గుండి. తర్వాత బోల్గా ఖాళీగా ఉన్నది కాబట్టి బోల్ పేలాలు, గుల్లగా ఉన్నది కాబట్టి గుల్ల. అంటే ప్రతి పదము వెనుక తెలంగాణ భాషలో ఒక గొప్ప అర్థం ఉంది. కాబట్టి దయచేసి దాన్ని పాలిష్ చేసి, ఎందుకంటే వేల మంది ఉన్నటువంటి గ్రూప్ కాబట్టి మీ ఊర్లో ఏమని కుందేళ్ళు కుందేనే అనండి, తట్టను తట్టనే అనండి, బుట్టను బుట్టనే అనండి, గుట్టను గుట్టనే అనండి. మీ ఊర్లో ఏదంటే ఆ భాషను బతికించండి. దీంతో భాష బతుకుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు పాలిష్గా కొత్తగా లాంగ్వేజ్ పెట్టి పెట్టకండి. అవ్వని అవ్వనే అనండి, గట్క గట్కనే అనండి, సిప్పల పండు సిప్పల పండే అనండి, సీతాఫలము ఇంకేదో అనకండి. మీ ఊళ్ళో ఏదంటే అదే అనండి. అట్లా దీని ద్వారా భాషను బతికించండి. మీ ఊళ్ళో దాన్ని ఏమంటామో దాన్నే పెట్టండి. ఎందుకంటే నాదమయమైనటువంటి భాష, అర్థవంతమైనటువంటి భాష తెలంగాణ భాష. దీని ప్రతి పదము వెనుక ఒక గొప్ప అర్థం ఉన్నది. కాబట్టి ఫోటోను తీసినాక తొండ ఫోటో తీస్తే తొండనే అనండి. దాన్ని ఇంగ్లీష్లో ఇంకేమో అనకండి. ఉడత ఫోటో తీస్తే ఉడతనే అనండి, సిరత ఫోటో తీస్తే సిరతనే అనండి. అట్లాగే పెట్టాలి. ఇంకొకటి మీకు సూచించేది ఏంటంటే, ఈ తరంలో మీరు మనం ఒక మన మాకు మా తర్వాత తరం వల్ల మీరు కొద్దిగా అదృష్టవంతం. ఎందుకంటే ఆ తరాన్ని చూస్తున్నారు, ఈ తరాన్ని కుందేనని చూసినారు, గ్రైండర్ను చూసారు, ఇసురాయిని చూసినారు, గ్రైండర్ను చూసారు, ఇసురోతో ఇసురేడు చూసారు, గ్రానేడ్తో ఇసురేడు చూసారు, ఇల్లాకి చూసారు, వాకిల్ నూకే సిపిని చూసారు, వాకిల్ ఈ రోడ్లో నుడిచే మిషన్ చూసారు. అంటే సాంకేతిక అంటే ఇంటి నుంచి సాంకేతికత దాకా ఇవన్నీ చూసారు. తర్వాత ఇంకొన్ని మూఢాచారాలు కూడా చాలా ఉన్నాయి, వాటిని కూడా మనం ఇమేజెస్ ద్వారా పెట్టాలి. నరేంద్ర ఒక అద్భుతమైనటువంటి కథ రాసి నడిపోడు అది. ఎంత ప్రపంచంలో ఎంత మన ఈ సాంకేతిక పెరిగినా ఎప్పుడైనా నడిపోడు కొడితే అవ్వకు వగ్గి పట్టనియరు, అయ్యకు వగ్గి పట్టనియరు. అవ్వకైతేనేమో చిన్నోడు పట్టాలి, అయ్యకైతేనేమో పెద్దోడు పట్టాలి. నడిపోడు ఏంటంటే నువ్వు నడిపోయి నువ్వు పెడితే అగ్గి ముట్టది పిట్ట ముట్టది అని వాని ఎటు కాకుండా అంటే వాడు కలిగి ఉంటలేదు నడి. అసలు పిల్లలు చేయడానికి కూడా మీకు తెలుసులేదు కానీ ఆలోచిస్తారు, పెద్దోడా చిన్నోడు అయితే నడిపోడండి, మనకి ఇస్తే బరకతే ఉండదు, బరకత ఉండదు, బరకత ఉండదు, నడిపోనికి ఇస్తారు అని. అంటే ఇటువంటి చాలా మన పల్లెల లోపల ఉంటాయి కాబట్టి వాటిని వెలికి తీయాలి. తర్వాత మన ఇస్రేల్, ఇస్రే అద్భుతమైన పదం. ఇంతకు ముందు ఉన్నటువంటి కుందెన కాగు, నేను కాగు బొత్త అనే కథ రాసిన, కాగు బొత్త అనంటే ఏది కాగు బొత్త, కాగు బొత్త అంటే బొత్త అంటే పొట్ట, పొట్టను బొత్త అంటారు, కాగు అది పొట్ట లెక్క ఉంటుంది. గుండ్రగా ఈ మధ్యలో బాగా మంది బాగా తిన్నోళ్ళకు అది కాగు లెక్కనే ఉంటుంది, కాగు బొత్త అంటారు, అంటే బొత్త లేకుండా కాదు. అటువంటి పదాలను పట్టుకోండి, ఆ పదాలని ఆ బొమ్మల్ని అంటే మీ బొమ్మ ద్వారా ఒక పదం బయటకు అయితే ఒక భాష బతుకుంటుంది. కాబట్టి అలా భాషను బతికించండి, ఒక వస్తు సంస్కృతిని బతికించండి, వస్తు సంస్కృతిని ప్రపంచానికి చాటండి. ఎందుకంటే ఈ మధ్య నాగలి నుంచి హార్వెస్టర్ దాకా, ఆ దున్నే యంత్రము దాకా, నాటేసే మిషన్ నుంచి హార్వెస్టర్ దాకా ఇవన్నీ చూసారు కాబట్టి వాటి మధ్య తేడా పెట్టండి. ఇది చిన్నప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, అప్పుడున్న యంత్రం ఇప్పుడు చేస్తున్న యంత్రం ఇవన్నీ పెట్టండి. పెట్టడం ద్వారా మీకు సమాజానికి ఒక గొప్ప మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇమేజ్ అనేది ఒక పుస్తకం లాంటిది. ఒక టీచరు చెప్పని పాఠం ఒక
వంద మంది చెప్పినటువంటి పదం ఒక ఇమేజ్ చెప్తుంది, ఒక ఫోటో చెప్తుంది. ఆ మధ్యలో వాట్సాప్లో నేను ఒకటి చూసిన ఫోటో, ఒక రాబందు దగ్గర ఒక పిల్లవాడు, ఆ రాబందు ఏం చెప్తుందంటే పిల్లవాడిని ఎప్పుడు ఎత్తుకుపోదామా అని చూసుకుంటుంది. ఒక రాబందు గల్ఫ్ దేశాలలో పెద్ద రాబందు ఉంది, పిల్లవాడిని ఎప్పుడు ఎత్తుకుపోదామా అని చూస్తుంది ఆ రాబందు. అక్కడికి ఫోటోగ్రాఫరే ఫోటో చేసింది, చేసి క్యాప్షన్ పెట్టి ఈ రాబందు ఈ పిల్లవాడిని ఎత్తుకుపోదామని చూస్తుంది. ఇంటర్నేషనల్గా ఫోటోకు గొప్ప పేరు వచ్చింది, బహుమతులు వచ్చాయి, ఆయనకి అనేక ఫోన్లు వచ్చాయి. ఆ ఫోటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నారు తర్వాత. ఎందుకు చేసుకున్నారంటే అనేక ఫోటోలు అనేక ఫోన్లు వచ్చినాయి, ఫోన్లు వచ్చిన ఇంకొక ఫోన్ వచ్చింది. ఏమైందంటే అసలు నువ్వు ఫోటో తీసిన తర్వాత ఏమైంది, ఆ రాబందు పిల్లని ఎత్తకపోయిందా అని ప్రశ్న. పాపం ఈయన ఫోటో తీసింది కానీ అది చూలే, రాబంద్ ఎత్తుకపోయిందా లేదా చూలే, బయటకు వచ్చేసాను. ఫోటో తీసింది బయటకు వచ్చింది, ఫేస్బుక్లో ఫోటోలు అది పెట్టింది, ఆహా ఓహో ఆహో ఓహో గొప్పగా అయిపోయింది ఆ ఫోటో. కానీ ఫోటో తర్వాత ఏం జరిగింది అనేది, తర్వాత ఆయనకు ఆ సమాధానం వెతుక్కోవడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళు ఏం దొరకదు. ఆ ప్రశ్న ఎంతటి ప్రిస్క్రిప్షన్ కలిగించింది అంటే ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ ఫోటోగ్రాఫర్. వాస్తవం ఇది నిజం. అంటే మీరు కూడా ఒక సమాజంను అంతగా ప్రతిబింబించే లక్షల మంది ఉన్నటువంటి ఈ గ్రూప్లో ఒక చిన్న మెసేజ్ ఎంతోమంది మెదళ్ళను దొలుస్తుంది. కాబట్టి ఫోటోలు పెట్టే ముందు తెలంగాణ సంస్కృతిని పెట్టండి దాంట్లో, ఆ ఫోటోకు తెలంగాణ సంస్కృతిని అద్దండి, తెలంగాణ భాషను అద్దండి, తెలంగాణ పరిమళాన్ని అద్దండి. దాన్ని జగిత్యాల జైత్రయాత్రలాగా ఒక ఊరేగింపుగా దాన్ని ప్రజెంట్ చేయాలి. అట్లాగే మామూలుగా కాకుండా మీ దృష్టికోణం మారుతుంది ఇప్పుడు. కాబట్టి ఒక మంచి ఫోటోస్ని ఒక మంచి క్యాప్షన్తో ఒక జీవితంలో మిగిలిపోయే విధంగా పెడతారని ఆశిస్తూ ఈ గొప్ప అవకాశం ఎంతమందితో ఎంతో మామూలుగా వివిధ వృత్తులు వివిధ విద్యార్థులు వివిధ అనేక రకాలు ఉన్నటువంటి మీ అందరితో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి తమ్ముడు చేగో వాలు నాతో నా సహచర నా మిత్రుడు నా మార్గదర్శకుడు కథల పుట్ట. తాను 1987 నుంచి కథలు రాస్తాడు, ఆయన వయసు అప్పుడు 20. నరేందర్ ఈ యువ తెరటం మా మన్నుకు మేమందరం చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. జగిత్యాలలో మళ్ళొక్క జైత్రయాత్ర ఉంటుంది అని పుట్టింది మా మనకి. తర్వాత మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీతో 4 మాటలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ